హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్బి టీవీ. సో నేను తమ్నేల్లో పెట్టిన పాయింట్స్ డిస్కస్ చేస్తానండి. బయట వేరే పాయింట్స్ అయితే ఇంకా అంతకు మించి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమనంటే చెప్తాను. సో ఈ తమ్నేల్లో నేను ఏం పెట్టానంటే, పీక్ టైంలో పల్లవి ప్రశాంత్ డేంజర్ జోన్లో ఉన్నాడా అని అయితే పెట్టాను. అవును, డేంజర్ జోన్లో ఉన్నాడు. మీలో చాలా మంది అనుకోవచ్చు, అదేంటి నామినేషన్స్లో లేడు కదా, ఈడేంటి ఇట్లా అంటున్నాడు డేంజర్ జోన్లో అని చెప్పి. సో దానికి కూడా నా దగ్గర పాయింట్ ఉంది. అండ్ నెక్స్ట్ పద్మవ్యూహాన్ని ఛేదిస్తాడా అని కూడా పెట్టాను. సో ఒక విధంగా చెప్పాలంటే బిగ్ బాస్ కూడా పద్మవ్యూహం లాంటిదే. సో దానికి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తా లాస్ట్ లో. అండ్ నెక్స్ట్ రతికాకి ప్రశాంత్కి అయిన గొడవ ఏంటి, నెక్స్ట్ ప్రిన్స్కి ప్రశాంత్కి అయిన గొడవ ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి తెలిసినంత వరకు అర్జున్కి ప్రశాంత్కి నామినేషన్స్ లో గొడవ అయ్యింది, అది అందరికీ తెలిసింది. బట్ వీళ్ళిద్దరికి కూడా ఎక్కడ గొడవ అయ్యింది అంటే, లైవ్ చూసే వాళ్ళకైతే ఇది క్లియర్ గా అర్థమవుతుందండి. ఎపిసోడ్ అయితే ఇంకా టెలికాస్ట్ కాలేదు కాబట్టి, సో ఇది ఎపిసోడ్స్ చూసే వాళ్ళకైతే తెలియదు. సో అసలు గొడవ ఎక్కడయ్యింది ఏంటి అనేది ఓవర్వ్యూ ఇస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మనం ఫస్ట్ రతికాకి ప్రశాంత్కి ఎక్కడ గొడవ అయ్యింది అనేది అయితే చెప్తానమాట. ఇక్కడ ఏమైందంటే, నిన్న మార్నింగ్ లైవ్ లో ఒక టాస్క్ అయితే ఇచ్చారు. ఫస్ట్ నుంచి టెన్త్ దాకా నెంబర్స్ ఇచ్చి హౌస్ మొత్తం ఏకాభిప్రాయంతో ఒకళ్ళకి ఒక నెంబర్ ఇవ్వాలి. సో ఫస్ట్ పొజిషన్ ఎవరికి ఇవ్వాలి, సెకండ్ పొజిషన్ ఎవరికి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళలో వాళ్ళకి డిస్కషన్ జరిగినాయి. చాలా పెద్ద గొడవలే జరిగినాయి. నీకు ఎలా ఇస్తా, ఒకళ్ళు వెళ్ళి ఒక బోర్డు దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ ప్రశాంత్ వెళ్ళి బోర్డు దగ్గర సెకండ్ నుంచున్నాడు. మనం ప్రశాంత్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ప్రశాంత్దే చెప్తానమాట. ప్రశాంత్ వెళ్ళి బోర్డు దగ్గర సెకండ్ లో నుంచున్నాడు, నేను సెకండ్ ఉన్నాను అని అనుకుంటున్నాను ఈ హౌస్ లో అని చెప్పి. సో దీనికి వచ్చి హౌస్ లో ఉన్న నెంబర్స్ మొత్తం నెంబర్స్ ఇవ్వాలి. సో ఇక్కడ ఏంటంటే, కొంతమంది ఫస్ట్ నెంబర్స్ ఇచ్చేశారు, అదంతా తర్వాత ఇంకొక వీడియో చెప్తాను. సో రతిక నెంబర్ ఇవ్వాల్సిన టైం వచ్చింది. రతిక నెంబర్ ఇవ్వాల్సి వచ్చిన టైంలో రతిక నెంబర్ ఇవ్వదే ప్రశాంత్ గురించి ఏం చెప్తుందంటే, ప్రశాంత్ ఇండివిజువల్గా ఆడట్లేదు, అలాగే శివాజీ గారు లేకపోతే ప్రశాంత్ లేడు, ఒక కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చాడు కాబట్టి బయట కామన్ మ్యాన్స్ మొత్తం సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి ప్రశాంత్ ఇక్కడ దాకా వచ్చాడు, ఇండివిజువల్గా ఏ గేమ్ ఆడావు అని చెప్పి అయితే చాలా క్వశ్చన్ అయితే చేసింది. సో దీనికి ప్రశాంత్ కూడా తన వేలో ఒక మంచి ఆన్సర్ అయితే ఇచ్చాడు, చాలా ఆన్సర్స్ ఇచ్చాడు. చెప్తాను పాయింట్స్ అన్నీ వినండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఫస్ట్ మనం ఒక పాయింట్ డిస్కస్ చేసుకోవాలి. కామన్ మ్యాన్గా వచ్చినంత మాత్రాన కామన్ మ్యాన్స్ అందరూ కామన్ మ్యాన్కి సపోర్ట్ చేయరు. అలా అనుకుంటే ఫస్ట్ సీజన్లోనూ సెకండ్ సీజన్లోనూ కామన్ మ్యాన్స్ వచ్చారు, వాళ్ళు 1 or 2 weeks ఎలిమినేట్ అయిపోయారు. ఇక్కడ ప్రశాంత్ ఫస్ట్ వీక్ నుంచి తన మార్క్ని అయితే చూపించాడు. ఫస్ట్ వీక్లోనే బీస్ట్ టాస్క్ పెట్టాడు, ఎంట్రన్స్లోనే బీస్ట్ టాస్క్ పెట్టారు. ఆ టైంలో ప్రశాంత్ టాప్ నుంచి సెకండ్ ప్లేస్లో వచ్చాడు. బీస్ట్ టాస్క్లో తను ఎంత ఫోకస్డ్గా ఉన్నాడు గేమ్ మీద అనేది చూపించాడు. సో సందీప్ మాస్టర్ టాప్ వస్తే ప్రశాంత్ 5 seconds వేరియేషన్లో ఆ టాస్క్ అయితే ఓడిపోవడం జరిగింది. సో ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడనమాట ప్రశాంత్. కామన్ మ్యాన్ అనేవాడు కామన్ మ్యాన్కి సపోర్ట్ చేయడండి, అతని దగ్గర గేమ్ ఉండి అతని దగ్గర నిజంగా టాలెంట్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ప్రశాంత్ విషయంలో అదే జరుగుతుంది, అంతే తప్ప కామన్ మ్యాన్గా అని చెప్పి సెలబ్రిటీ మధ్యలో విన్నాడుగా అని చెప్పి కామన్ మ్యాన్కి సపోర్ట్ ఇవ్వట్లేదు. ప్రశాంత్ ఆడుతున్నాడు, సపోర్ట్ ఇస్తున్నారు బయట నుంచి, అంతే. సో ఈ విషయం రతిక బయటికి వెళ్ళి వచ్చాక రతికకు అర్థం కాలేదంటే, నిజంగా ఆ అమ్మాయిని ఎలా ఊహించుకోవాలో నాకైతే అర్థం కాలేదు. నాకైతే నిజంగా ఆ సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు చాలా కోపం వచ్చింది. అలాగే ప్రశాంత్ దానికి రిప్లై ఎలా ఇచ్చుకుంటూ వచ్చాడంటే, నేను ఫస్ట్ వీక్లో బీస్ట్ టాస్క్ ఆడా, సెకండ్ వీక్లో మహాబలి టాస్క్ ఉంది కదా, ఆ టాస్క్ తర్వాత అది గ్రూప్ గేమ్, దాని తర్వాత కలర్స్ది పెట్టారు బ్యాలెన్స్డ్ గేమ్. బ్యాలెన్స్డ్ గేమ్లో కూడా సెకండ్ వీక్లో ప్రశాంత్ చాలా బాగా ఆడాడు, అందరితో కంపేర్ చేసుకుంటే ప్రశాంత్ ఆ గేమ్లో చాలా బాగా ఆడాడు. సో దానిలో కూడా రతిక ఓడిపోయింది. సో ఇలా స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వచ్చాడనమాట, నేను ఈ వీక్ ఇలా ఆడా, ఈ వీక్ ఇలా ఆడా, ఇవన్నీ ఇండివిజువల్గానే ఆడాను, గ్రూప్గా ఆడలేదు అని చెప్పి అయితే మంచి ఆన్సర్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ రతికాకి ఒక అద్దరిపోయే పాయింట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే, నువ్వు ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళేటప్పుడు శివాజీ గారిని గారిని నన్ను కానీ చూడలేదు, నిజంగానే ఆ అమ్మాయి చూడలే, వీళ్ళతో ఒక మాట కూడా మాట్లాడలే. ఎందుకంటే బయటికి వెళ్ళే టైంలో శివాజీ గారితో కొద్దిగా గ్యాప్ వచ్చింది. ఎక్కడంటే నాగార్జున గారు అడిగారు కదా, ఎవరు చెయ్యందేస్తున్నారు, ఎవరు పట్టుకుంటున్నారు అని అడిగినప్పుడు శివాజీ గారు అన్నారనమాట, 2 చేతులు కలవకపోతే చప్పట్లు రావుగా సార్ అని చెప్పి. దానికి ప్రతిగా ఫీల్ అయింది, అదేంటన్నా నేనే చేస్తున్నానా, నేను ఎలా చేయిస్తున్నాను అని
శివాజీ గారితో గొడవ పెట్టుకుని అమరదీపాలతో కలిసిపోయింది. ఆ టైంలో ఎలిమినేట్ అయింది అనమాట రతిక. ఆ టైంలో శివాజీ గారిని కానీ ప్రశాంత్ని కానీ మాట్లాడకుండా అసలు వాళ్ళ వైపు చూడకుండా ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రశాంత్ దగ్గరికి వచ్చి ప్రశాంత్ని అక్క అని పిలవద్దు, నువ్వు ఫస్ట్ లో నాతో అంత క్లోజ్ గా ఉండి ఎలా అక్క అని పిలుస్తావు అని చెప్పి అయితే కాసేపు మాట్లాడింది. అలాగే శివాజీ గారి బ్లెస్సింగ్స్ తీసుకుంది కదా, నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని చూడకుండా వెళ్ళావు, వచ్చాక మాతో ఎందుకు క్లోజ్ అయ్యావు, అంటే నువ్వు బయట ఎపిసోడ్స్ మొత్తం చూసావు, బయట ఏం జరుగుతుందో నీకు తెలుసు, నువ్వు లోపలికి వచ్చి నేనేమీ చూడలేదని ఎలా చెప్పావు అని చెప్పి అయితే క్రాస్ చేశాడు. ఈ పాయింట్కి రతిక దగ్గర ఆన్సర్ లేదు, వెళ్ళి కాముగా కూర్చొని పోయింది. సో ఇక్కడ రతిక అంత బ్లైండ్ గా ఎలా వెళ్ళిందో, అసలు ఆర్గ్యుమెంట్ ఎంత ల్యాగ్ ఆర్గ్యుమెంట్ చేసిందో, అసలు అవసరం లేకుండా తనను తనే నెగిటివ్ చేసుకుంది ఆ పాయింట్ లో. ఖచ్చితంగా అది నెగిటివ్ అవుతుంది రతికకి. అది మేబీ ఇవాళ ప్రోమోలో చూపించచ్చు, ప్రోమో చూపిస్తున్నప్పుడు అయితే మీకు ఒక క్లారిటీ రావచ్చు వీడియో చూస్తుంటే అప్పటికి. సో దీని వల్ల రతికకి మైనస్ అవుతుంది. రతిక అప్పుడు ప్రశాంత్ గేమ్ నెంబర్ ఇచ్చిందో తెలుసా, 7 ఇచ్చింది మాస్టర్. 7 తన ఏ నెంబర్ లో నుంచి ఫైట్ చేసింది తెలుసా, నాకు ఏ నెంబర్ కావాలని చెప్పి 5. రతిక తనకి 5 కావాలని చెప్పి నుంచి ఫైట్ చేసిన అమ్మాయి ప్రశాంత్ కి 7 ఇచ్చిందంటే అసలు రతిక మైండ్ ఎక్కడుండి ఆడుతుంది అనేది అయితే నాకైతే అర్థం కాల. అంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి టాప్ 5 లో 8 పొజిషన్ వచ్చినాయి, 8 ఓట్స్ వచ్చినాయి ప్రశాంత్ కి టాప్ 5 లో. అలాంటిది నువ్వు ప్రశాంత్ కి 7 ఇచ్చావు, నెక్స్ట్ అమర్దీప్ 3 ఇచ్చాడు, ఈ వీళ్ళ పెద్ద పెద్ద డిస్కషన్ ఏం జరగల, కొన్ని చిన్న చిన్న పాయింట్స్ చెప్పారు, అదంతా ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు, ల్యాగ్ అయిపోతుంది కాబట్టి. మన తమ్ముళ్ళు ఆ పాయింట్స్ అని పెట్టలేదు కాబట్టి నేను మాట్లాడదలుచుకోవాలా. ప్రియాంక 3 ఇచ్చింది, శోభా శెట్టి 3 ఇచ్చింది, అర్జున్ 5 ఇచ్చాడు, ప్రిన్స్ 2nd కి అగ్రీ చేశాడు. ఈ పాయింట్ లో ప్రిన్స్ కి ప్రశాంత్ కూడా గొడవ అయింది, అది కూడా చెప్తాను. సో ఆ తర్వాత అలా గౌతమ్ కూడా 5 ఇచ్చాడు, శివాజీ గారు కూడా మెజారిటీ 2 ఇచ్చినట్టున్నారు, సో మెజారిటీ 3 ఉందని చెప్పి ప్రశాంత్ కి 3rd ప్లేస్ వచ్చింది. సో ఇప్పుడు ప్రిన్స్ కి ఎవరికి గొడవ ఏంటో చెప్తాను అనమాట. ప్రిన్స్ ఎక్కడ గొడవ పెట్టుకున్నాడంటే, నెంబర్ ఓకే నువ్వు గేమ్స్ పరంగా కానీ నీ క్యారెక్టరైజేషన్ పరంగా కానీ నువ్వు గుడ్, అన్నిట్లో నువ్వు గుడ్ అని చెప్పి చెప్పాడు అనమాట. చెప్పిన తర్వాత నువ్వు ఎక్కడంటే, ఇక్కడ మనం ఒక పాయింట్ ఆలోచించాలి. ప్రిన్స్ కూడా అర్జున్ చెప్పాడు కదా, అదే పాయింట్ చెప్పుకొచ్చాడు, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు అని చెప్పి. ఎగ్జాంపుల్ ఏం చెప్పాడంటే, సింకు ఫ్లోట్ గేమ్ జరిగింది కదా, ఆ వీక్ బోట్ లో ఇద్దరు ఫొటోస్ పెట్టి ఒకళ్ళ ఫొటోస్ తీసేసి ఒకళ్ళ ఫోటో ఉంచండి అని చెప్పారు కదా. ఆ టైంలో శివాజీ గారి బోట్ లో ప్రశాంత్ది ప్రిన్స్ది పెట్టారు ఫొటోస్. ఎవరిని నట్టి పెడుతున్నావు, ఎవరిని పడేస్తున్నావు శివాజీ అంటే, శివాజీ గారు ప్రశాంత్ నట్టి పెట్టి ప్రిన్స్ది పడేశారు. ప్రిన్స్ది పడేసి శివాజీ గారు అప్పుడు చెప్పిన రీజన్ ఏంటంటే, వీడికి 3 వీక్స్ నుంచి ఫోకస్ లేదని చెప్పారు. ఆ నెక్స్ట్ ప్రశాంత్ టర్న్ వచ్చినప్పుడు ప్రశాంత్ బోట్ లో బోలేది అండ్ నెక్స్ట్ ప్రిన్స్ది పెట్టారు. ప్రిన్స్ది పెట్టినప్పుడు ప్రశాంత్ కూడా బోలేది పెట్టి ప్రిన్స్ది పడేసి సేమ్ రీజన్ చెప్పాడు అనమాట. అప్పుడు ప్రిన్స్ ఆ పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసి, ఆ వీక్ లో నువ్వే నాకు బడ్డీగా ఉన్నావు, ఆ వీక్ లో ఏం జరిగిందంటే బట్టలు వేసుకునే టాస్క్ జరిగింది, జెండాలు జరిగినప్పుడు బట్టలు వేసుకునే టాస్క్ ఉంది కదా, అదే ఫస్ట్ సింకు ఫ్లోటు, ఆ తర్వాత జెండాలు డౌన్ చేసేయాలి కదా, అదే వీక్ లో బట్టలది, బట్టల టైంలో నువ్వు నా బడ్డీగా ఉన్నావు, నేను బట్టల టైంలో నాకు నీ దగ్గర నుంచి కరెక్ట్ సపోర్ట్ లేకపోయినా నేను చాలా టఫ్ ఫైట్ ఇచ్చా. అలాగే క్యూబ్స్ సెట్ చేశారు కదా, ఆ దానిలో కూడా నువ్వే నాకు కాంపిటేటివ్గా ఉన్నావు, నేను 2nd ప్లేస్ లో ఉన్నా, నువ్వు ఎలా చెప్తున్నావు, నువ్వు చూసావు కొన్ని శివాజీ గారు అంటే నాకు బడ్డీగా లేరు, కంపారిజన్ నీతో చూసుకుంటే కొద్దిగా దూరంగానే ఉన్నారు కాబట్టి ఆయన నాకు ఫోకస్ లేదని చెప్పొచ్చు, కానీ నువ్వు కూడా ఫోకస్ లేదని ఎలా చెప్పావు, నేను చాలా టఫ్ ఫైట్ ఇచ్చా, 70 క్లాత్స్ వేసుకున్నా, క్యూబ్ గేమ్ కూడా చాలా వేసా అని అయితే చెప్పాడు. ఇక్కడ ప్రిన్స్ ఒక పాయింట్ క్రాస్ చేయొచ్చు. చాలా మంది చెప్తూ ఉంటారు కదా, బిగ్ బాస్ అంటే ఓన్లీ టాస్క్లే కాదు, బిగ్ బాస్ లో ప్రతిదీ గేమే, అసలు బిగ్ బాస్ హౌస్ మొత్తం కూడా గేమే, నువ్వు ఓన్లీ టాస్క్ లోనే ఫోకస్ గా ఉన్నావు, కానీ రతిక వచ్చిన వీక్స్ లో మిగిలిన ఏ యాక్టివిటీస్ లో కూడా నువ్వు ఫోకస్ కాలేవు, ఓన్లీ టాస్క్ మాత్రమే ఆడావు, ఆ వీక్ లో నువ్వు ఎవరితో మింగిల్ అవడం కానీ వర్క్ లో కానీ హౌస్ దానిలో హౌస్ ఎంటర్టైన్మెంట్ లో నీ షేర్ కానీ లేదని చెప్పి చెప్పొచ్చు. సో బట్ కాకపోతే ప్రశాంత్కి అవి తట్ల, అవి తట్టుంటే ప్రిన్స్ కి ప్రశాంత్ కి మేబీ ఇంకొద్దిగా ఎక్కువ గొడవ అయ్యి ఉండేదేమో. బట్ కాకపోతే ప్రశాంత్ ఏంటంటే ఒకటే ఆర్గ్యుమెంట్ చేశాడు, అన్నా నేను ఇండివిజువల్ గానే ఆడతానా, నాకు అనిపించింది నేను చెప్పా అని చెప్పి అయితే చెప్పుకొచ్చాడు అనమాట. సో ఇక్కడ కొద్దిగా లిటిల్ బిట్ ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. బట్ కాకపోతే ప్రిన్స్ మైండ్ సెట్ ఎలా ఉందో చూస్తున్నాం కదా, ఎప్పుడో 2nd వీక్ లోదే అమర్ని తీసుకొచ్చి నామినేట్ చేశాడు కదా, మేబీ
ఇది మళ్ళీ ఒకసారి రిపీట్ అవుతుందేమో చూడాలి ప్రశాంత్ వర్సెస్ ప్రిన్స్. సో మళ్ళీ రిపీట్ అయితే మాత్రం కొద్దిగా మైనస్ అనే అవుతుంది. నెక్స్ట్ అర్జును, అర్జున్ కూడా ఇదే పాయింట్ లో మాట్లాడుకుని వచ్చాడు. అండ్ నెక్స్ట్ అర్జున్ ఏం చెప్పాడంటే ప్రశాంత్ కి ఎంటర్టైన్మెంట్ లేదు నీ దగ్గర నుంచి, టాస్క్లు ఓకే, హౌస్ పెర్ఫార్మెన్స్ ఓకే, వర్క్స్ ఓకే, అందరితో మింగిల్గానే ఉంటున్నావు, అందరితో కలివిడిగానే ఉంటున్నావు, కాకపోతే ఎంటర్టైన్మెంట్ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ కూడా ఒక పాయింట్, నువ్వు ఎంటర్టైన్మెంట్ లో లేవు అని చెప్తే దానికి ప్రశాంత్ కౌంటర్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే వచ్చిన ఫస్ట్ వీక్ లో తేజ వంటల గురించి అడిగాడంట. వంటల గురించి అడిగినప్పుడు నీకు వంట వచ్చా అని అడిగితే ప్రశాంత్ దానికి కామెడీగా నేర్చుకుంటే ఏదైనా వస్తుందిగా అన్న అంటే దాన్ని తేజ సీరియస్గా తీసుకుని తీసుకొచ్చి నామినేట్ చేశాడంట. సో అందుకని చెప్పి నేను అప్పటి నుంచి ఎంటర్టైన్మెంట్ జోలికి పోలేదన్న, నేను కామెడీగా చేస్తున్నా సరే దాన్ని సీరియస్గా తీసుకొచ్చి నామినేషన్ వేస్తున్నారు. అలాగే నేను ఆ ఫస్ట్ వచ్చిన వీక్స్ లో అమర్దీప్ శోభా శెట్టి వీళ్ళతో కలవటాకి వెళ్ళినా సరే వాళ్ళని పెద్దగా కలుపుకోలేదు. అందుకని చెప్పి నేను ఫస్ట్ నుంచి శివాజీ గారి దగ్గరే ఉండిపోయాను, ఆయన మాట్లాడేవాళ్ళు మంచిగా. సో మనం చూస్తున్నాం కాబట్టి శివాజీ గారి దగ్గర నుంచి ఫస్ట్ గా ఉన్నాడు. అంతేగాని ఇక్కడ శివాజీ గారు ఏ రోజు కూడా ప్రశాంత్ ని నువ్వు గేమ్ ఇలా ఆడు అలా ఆడు అని చెప్పలేదు, కొద్దిగా మోటివేట్ చేశారు అంతే, నువ్వు ఇలా ఉండు అలా ఉండు. మేబీ ఎలా అంటే ఇది ఎక్కడికో లింక్ చేస్తున్నానుగా, ఒకటి పురాణాల్లో శ్రీకృష్ణుడు అర్జునుడికి తన బాధ్యతని గుర్తు చేశాడు అంతే, చేసేది ఎవరు చేయించేది ఎవరు అని చెప్పి. అలాగే ఇక్కడ శ్రీకృష్ణుడు స్థానంలో ఉన్నారు శివాజీ గారు అంతే, ప్రశాంత్కి తను చేయాల్సింది తనకు గుర్తు చేస్తున్నారు అంతే, అంతేగాని ఇలా చేయాలి అలా చేయాలని అయితే ఏం చెప్పట్లా, నువ్వు ఇలా ఉండు ఇలా చెయ్యి అంతే, ఆ పాయింట్లను చెప్తున్నారు. సో ఇలా ప్రిన్స్కి ప్రశాంత్ గొడవైంది, రతికాకి ప్రశాంత్ గొడవైంది. కాకపోతే ప్రిన్స్ సెకండ్ ప్లేస్ కి యాక్సెప్ట్ చేశాడు, ఆ ఒక్కటి తప్పించి నువ్వు అన్నిట్లో ఫిట్, నీకు నేను సెకండ్ ప్లేస్ కి నేను అగ్రీ చేస్తున్నా అని చెప్పి అర్జున్ అయితే ఆ పాయింట్ తో కొద్దిగా చేసి అర్జున్ కూడా చేశాడు. ఓకే, ఈ గొడవలు అయితే మీరు ఇప్పుడు తమ్నైల్ అనుకోవచ్చు, నువ్వెందుకురా మరి పద్మవ్యూహంలో నుంచి పద్మవ్యూహం ఛేదిస్తాడా అని చెప్పి. సో ఇక్కడ మనం ఒక పాయింట్ మాట్లాడుకోవాలి క్లియర్గా, అసలైన పాయింట్. ఇప్పుడు యాక్చువల్గా మన ఫాదర్స్ కానీ మనకు కానీ కొద్దిగా రైతు వారి మనుషులు ఎలా ఉంటారంటే, ఒక కరెక్టే చేస్తూ ఉన్నా సరే మనం కరెక్టే చేస్తున్నా, ఒక 10 మంది వచ్చి నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తే మనం అక్కడ నిలబడిపోతాం, ఇదేంటి మనం కరెక్ట్గానే చేస్తున్నాం కదా, అందరూ తప్పు చేస్తున్నారు, ఇది నాకు కరెక్ట్గా కనపడుతున్నా, అసలు నేను తప్పు చేస్తున్నానా అని చెప్పి అక్కడ నిలబడిపోతాం. ఏం చేయాలో తెలియదు, ముందుకు కదలం. ఇప్పుడు యాక్చువల్గా ప్రశాంత్ చుట్టూ సిచ్యువేషన్ని అలాగే క్రియేట్ చేశారు అందరూ కలిసి, ఎందుకంటే ఒకళ్ళు చెప్తే పట్టించుకోకపోవచ్చు, ఇద్దరు చెప్తే పట్టించుకోకపోవచ్చు, ముగ్గురు చెప్పారా, నెక్స్ట్ ప్రిన్స్ క్లోజ్ కాల్, క్లోజ్ దగ్గర నుంచి కూడా ఇలాంటి మాట వస్తే కొద్దిగా ఆలోచనలో ఎవరైనా పడతారు. బట్ ఇక్కడే ప్రశాంత్ పద్మవ్యూహాన్ని ఛేదిస్తాడా లేదా అనేది అయితే పెట్టానమాట. సో ఇక్కడ ఇదేంటంటే ఆటోమేటిక్ ఇప్పుడు ప్రశాంత్ చుట్టూ పద్మవ్యూహంలాగే అయ్యింది. సో వీటన్నిటిని మైండ్లో పెట్టుకోకుండా తను ఫస్ట్ నుంచి ఎలా అయితే ఉన్నాడో అలాగే వెళ్ళిపోతే టాప్ 5లోకి అయితే వచ్చేస్తాడు. బట్ ఇన్ కేస్ ఇక్కడ స్ట్రక్ అయ్యి గేమ్ మీద ఫోకస్ తగ్గినా, టాస్క్ల మీద ఫోకస్ తగ్గినా సరే, సో అవి ఇంప్రూవ్ చేస్తారనమాట. ఇదిగోండి శివాజీ గారు ఉండి ప్రశాంత్ని చేపిస్తున్నాడు, శివాజీ గారు లేకపోతే ప్రశాంత్ లేడు అని చెప్పి వీళ్ళు పబ్లిక్ చూపిద్దాం అనుకుంటున్నారు, అది జరుగుతుంది అక్కడ. సో శివాజీ గారి నుంచి ప్రశాంతం దూరం చేస్తే ప్రశాంత్కి నెగిటివిటీ వస్తుంది, శివాజీ గారికి నెగిటివిటీ వస్తుంది, కొద్దిగా ఆడియన్స్లో వీళ్ళని డౌన్ చేయొచ్చు, ఆడియన్స్లో వీళ్ళకి చాలా ఉంది. సో ఏ విధంగా ఆలోచించినా సరే టాప్ 2 కంటెస్టెంట్స్లో వీళ్ళిద్దరే ఉంటారు, మనం ఇవాళ కాకపోయినా రేపైనా సరే బయటికి వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యి సో ఇక్కడ నుంచి ఈ స్ట్రాటజీ అప్లై చేస్తున్నారు. ఈ స్ట్రాటజీ అందరూ అనుకుని అప్లై చేస్తున్నారా లేదా అనేది మనకైతే క్లియర్గా తెలియదు. బట్ కాకపోతే ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకి, ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకి ఇది పాకుతుంది అనమాట. గౌతమ్ కూడా 1-2 పాయింట్లు చిన్నగా చెప్పాడు, అలాగే అంటించాడు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ప్రశాంత్ తెలివిగా ఆలోచించి పద్మవ్యూహాన్ని ఛేదించి టాప్ 5లోకి వెళ్దాడని ఆశిద్దాము, ఎందుకంటే ఆడియన్స్ అందరూ ప్రశాంత్కి సపోర్ట్ ఉంది, ప్రశాంత్ ఫోకస్ కూడా బాగుంది కాబట్టి. సో పద్మవ్యూహాన్ని ఛేదించాలని నేను అనుకుంటున్నాను, మీరు అనుకోండి. అలాగే వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.